ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకే అమృడున్మాన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి ద్వారా అన్నారు. సభవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ప్రాంతాల్లో కేవలం కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలకు ఈ పథకం ఉపాధిగా మారిందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఏపీఓ శ్రీనివాసరావు, ఎన్ఆర్యుజీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక జుడిషియల్, ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సిస్టమ్ ప్రకారం ఏదైతే ఉందో అంబుడ్స్మెన్ సిస్టమ్ని కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి 13 జిల్లాలకు కూడా ప్రతి జిల్లాకి కూడా ఒక అంబుడ్స్మెన్ నియమించడం జరిగింది. ఈ జిల్లాకి నన్నే నియమించడం జరిగింది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా అయితే ఈ అంబుడ్స్మెన్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఏజెస్ కానీ, అదేవిధంగా ఈ మెటీరియల్ పనులు కానీ, వర్క్ లిమిట్లు కానీ, ఏ రకమైనటువంటి సంబంధించినటువంటి ఏ వర్క్ అయినప్పటికీ కూడా ఈ అంబుడ్స్మెన్ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఉపాధి వేతనదారులతో పాటు ఈ వ్యవస్థలో పనిచేసేటటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా ప్రతి ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఏదైనా ఇష్యూస్ కానీ, ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ కానీ, అలాగైనా ఫ్రాడ్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించినటువంటి ఏ ఇష్యూ అయినప్పటికి కూడా స్వతంత్రంగా డైరెక్ట్గా ఏదర్ డైరెక్ట్గా వాళ్ళు ప్రత్యక్షంగా కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కానీ, లేదంటే ఏదైనా ఈ మీడియా ద్వారా కానీ, ఏదైనా డిఫరెంట్ మాధ్యమం ద్వారా కూడా వచ్చినటువంటి విషయాలను సుమోటోగా స్వీకరించేటటువంటి అవకాశం ఈ వ్యవస్థకు ఉంది.